పోరాటాల వేదిక సిపిఐ అని అసహాయ శక్తుల విప్లవ గొంతుకారి ఎరలేని త్యాగాలకు ప్రతీకగా సిపిఐ తన ప్రస్థానం కొనసాగిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి సనపల నరసింహులు పేర్కొన్నారు. సిపిఐ 95వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు శనివారం దాసరి క్రాంతి భవన్ లో ఘనంగా నిర్వహించారు. తొలుత అరుణ పతకాన్ని ఆవిష్కరణ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఒక పక్క బ్యాంకులు విలీనం చేస్తూ వాటిని నివీర్యం చేస్తుంది, మరో పక్క ఎయిర్పోర్ట్ల్ని ప్రైవేటీకరణ చేస్తుంది, బొగ్గు గనులు ప్రైవేటీకరణ చేస్తుంది. ఇప్పటికే రైల్వేలు 150 రైళ్ళని ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పింది, ఎల్ఐసి ప్రైవేటీకరణ చేస్తుంది, ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ పూర్తిగా నిర్వీర్యం చేసింది. రేపు భారతదేశ రక్షక దళాలను కూడా ప్రైవేట్ వ్యక్తులకి థర్డ్ పార్టీ గొప్ప చెప్పరంటే ఆశ్చర్యం పడక్కర్లేదు. కాబట్టి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు ప్రజలు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. మరోవైపు దేశ సంపద ఏదైతే ఈరోజు మనం దేశ సంపదను సృష్టిస్తున్న రైతాంగం మీద పెద్ద గొడవలు పెట్టింది. మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి